सोनिया गांधी जी, आरसी कुंटिया जी, उत्तम कुमार रेड्डी जी, प्रोफेसर कोडन राम जी टीजीएस से, एल रमन्ना जी टीडीपी से, चाडा वंकट रेड्डी जी सीपीआई से, स्टेज पे बैठे कांग्रेस पार्टी और अलायंस पार्टनर्स के हमारे सब नेता, कांग्रेस पार्टी के, टीजेएस के, टीडीपी और सीपीआई के हमारे सब प्यारे कार्यकर्ता भाइयों और बहनों, प्रेस के हमारे मित्रों, आप सबका यहां दिल से बहुत बहुत स्वागत। వేదిక పైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలంగాణ జనసమితి నాయకులు, సిపిఐ నాయకులు, వివిధ నాయకులు, ఈ సమావేశంలో ఉన్నటువంటి ఒక మీడియా మిత్రులు, 50 మంది ప్రజలు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఆజ్ ఐతిహాసిక్ మీటింగ్ మే సోనియాజీ ఆయి ఔర్ ఉన్హోనే ఆప్కో తెలంగాణ కే బారే మే, ఆప్కే భవిష్య కే బారే మే ఔర్ జో ఉన్కే దిల్ మే హై ఉస్కే బారే మే బతాయా. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు ఇక్కడికి వచ్చి తనకు తెలంగాణ ప్రజల భవిష్యత్తుపై ఏ రకమైనటువంటి ఆకాంక్ష ఉంది అనేటువంటి ఒక విషయాన్ని మీకు స్పష్టం చేసిండ్రు. ఔర్ ఆప్కో మాలూమ్ హై कि जब आप तेलंगाना के लिए लड़ रहे थे, जब आपने एक नया सपना देखा था, तो सोनिया गांधी जी आपके साथ मिलकर खड़ी थी. मी अंदर की तेलसो तेलंगाना राष्ट्र साधन कोसम मीर कोट्लाडुतुन्नप्पुडु मी आकांक्षलु सफलीकृतं कावालनि चेप्पनि मीर पोराटालु चेस्तुन्नप्पुडु तल्ली सोनिया गांधी गारु మీ పక్కన నిలబడ్డది, మీతో పాటు నిలబడ్డది. ఔర్ అగర్ తెలంగాణ బనా తో జరూర్ తెలంగాణ కి జనతా నే అప్నే ఖూన్ పసీనే సే యే ప్రదేశ్ బనాయా. తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఏర్పడ్డదంటే తెలంగాణ ప్రజల యొక్క ఉద్యమం, తెలంగాణ ప్రజల యొక్క పోరాటం, తెలంగాణ ప్రజల యొక్క రక్తమోర్చి చెమటదోర్చి కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఔర్ మే గర్వ్ సే కహతా హూ కి తెలంగాణ కి జనతా కే సాథ్ సోనియా గాంధీజీ కా భీ హాత్ తెలంగాణ కో బనానే మే థా. నేను అత్యంత గర్వంగా చెప్తా ఉన్నాను, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందంటే మీ పోరాటాలతో పాటు తల్లి తెలంగాణ తల్లి సోనియమ్మ పాత్ర కూడా అనిర్వచనీయమైనటువంటిది. తో సోనియాజీ నే బోలా ఇసిలియే మే ఆజ్ యహాన్ జాదా నహీ బోల్నా చాతా హూ. సోనియా గాంధీ గారు అమ్మ మాట్లాడిన తర్వాత నేను ఎక్కువగా మాట్లాడటానికి సంసిద్ధంగా లేను. దో తీన్ చీజే ఆప్సే కహనా చాతా హూ, రెండు మూడు ముచ్చట్లు మాత్రం నేను మీకు చెప్పదలుచుకున్నాను. पहली बात, टीआरएस का जो राज पिछले 5 साल में हुआ वो खत्म होने जा रहा है. మొదటి మాట నేను చెప్తున్నాను, టిఆర్ఎస్ 4.5 సంవత్సరాల రాక్షస పాలనకు చరమగీతం పాడబోతా ఉన్నాము. और उस राज को खत्म करने के लिए कांग्रेस पार्टी టీజేఎస్ టీడీపీ ఔర్ సిపిఐ మిల్ గయే హై. ఈ రాక్షస రాజ్యాన్ని నిర్మూలించేందు కోసం, ఈ దొరగడిని కూల్చేందు కోసం కాంగ్రెస్ పార్టీతో పాటు కమ్యూనిస్టులు, టీజేఎస్, తెలుగుదేశం పార్టీ అందరము కూడా జట్టు కట్టినం. ఔర్ ఇస్ గట్బంధన్ మే తెలంగాణ కే యువాఓ కి, కిసానో కి, మహిళాఓ కి ఆవాజ్ గూంజ్ రహీ హై. ఈ ప్రజాకూటమిలో తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ రైతులు, తెలంగాణ మహిళలు వాళ్ళ ఆశలు ఆకాంక్షలన్నీ కూడా దీంట్లో వినబడతా ఉన్నాయి, ఈ జట్టులో కనబడతా ఉన్నాయి. జిస్ సప్నే కే లియే ఆప్ లడే థే, జో సప్నా ఆప్కే చీఫ్ మినిస్టర్ నే పూరా నహీ కియా,
उस सपने को पूरे कर पूरा करने का काम ये गठबंधन करेगा। ये कलल कोसम अयिते कोट्लाडी मनम तेलंगाणा तेच्चुकुन्नामो आ कललनु కళ్ళలు చేస్తూ చంద్రశేఖర్ రావు 4.5 సంవత్సరాల పాలన కొనసాగిస్తే ఆ పాలనను అంతమొందించి మీ కళలను సాకారం చేసేందుకోసం ఈ ప్రజాకూటమి కొట్లాడుతుంది, అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను। పిచ్లే 5 సాలో మే ఏక్ వ్యక్తినే తెలంగాణకు చలాయా జో ఉన్కే మన్ మే ఆయా ఉన్హోనే కియా అప్నే పరివార్ కో ఫాయిదా పహుంచానే కా కామ్ కియా। ఒకే ఒక వ్యక్తి తనకు తోచిందే విధంగా తను ఆలోచించిందే రాజ్యంగా వ్యవహరిస్తూ మొత్తానికి 4 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్షలను కళ్ళలు చేస్తూ ఒక దుర్మార్గ పాలన నడిపినాడు। జో సర్కార్ యహా బన్నే జారీ హే వో కిసీ ఏక్ వ్యక్తి కే లియే కామ్ నహీ కరేగీ, వో తెలంగాణ కీ ఆమ్ జనతా కే లియే కామ్ కరేగీ। రానున్న రోజుల్లో ప్రజాకూటమి నేతృత్వంలో ఏర్పడబోయే ప్రభుత్వం ఇవాళ ఉన్నట్లుగా ఒక కుటుంబం కోసమో ఒక వ్యక్తి కోసమో కాదు, 4 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్షలను కలలను సఫలీకృతం చేయడం కోసం పనిచేస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను। తెలంగాణ కే కిసానో కి ముష్కిలో కో కమ్ కర్నే కే లియే కామ్ కరేగీ। తెలంగాణలో రైతుల సమస్యలను పూర్తిగా పరిష్కరించడం కోసం రానున్న ప్రభుత్వం పనిచేస్తుంది। తెలంగాణ కే యువాఓ కో రోజ్గార్ దేనే కా కామ్ కరేగీ। లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడం కోసం ప్రధమ కర్తవ్యంగా తెలంగాణ రానున్న ప్రజాకూటమి ప్రభుత్వం పనిచేస్తుంది। और पूरे के पूरे तेलंगाना की जनता को एक साथ लेकर तेलंगाना को बदलने का काम करेगी। మొత్తం తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనను ఆచరణ అన్ని కూడా క్రోడీకరించుకొని ఒక భాగస్వామ్య పరిపాలనతో మీ బతుకులు బాగుపడేటువంటి రీతిలో పరిపాలన కొనసాగిస్తాం। जैसे मैंने कहा आज सोनिया जी ने बोल दिया है तो मैं लंबा नहीं बोलना चाहता हूं। నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా తెలంగాణ తల్లి సోనియమ్మ మాట్లాడింది, ఆ తల్లి మాట్లాడిన తర్వాత నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు। గఠబంధన్ కే జో యహా కార్యకర్తా హై ఔర్ జో జనతా ఆయీ హై ఆప్ సబ్కో మే దిల్ సే ధన్యవాద్ కర్నా చాహతా హూ కి ఐసీ బడీ భీడ్ ఆయీ ఆజ్ హమారీ బాత్ సున్నే। ప్రజా కూటమికి చెందినటువంటి ఒక ఈ సమావేశానికి వచ్చినటువంటి ఒక 50 మంది నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా నేను శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను। వేలాది మందిగా మీరు వచ్చినారు, మీకు శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను। ఓర్ చారో పార్టీ కే నేతాఓ కా భీ మే ధన్యవాద్ కర్తా హూ। ఈ వేదికపై ఉన్నటువంటి ఒక 4 పార్టీల నాయకులకు కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। ఆప్ సబ్కా బహుత్ బహుత్ ధన్యవాద్, నమస్కార్, జై హింద్। మీ అందరికీ ధన్యవాదాలు। అందరూ కూర్చోండమ్మా, ఇంకా 5 నిమిషాలు అయిపోతుంది, కూర్చోండి। ఇప్పుడు టిఆర్ఎస్ కూర్చోండి, మీరు కూర్చోండి, జయప్రకాష్ అందరు కూర్చోండి। ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నుంచి లోక్సభ సభ్యుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, శాసన ఎమ్మెల్సీ, శాసన మండలి సభ్యులు యా